ఆహ్వానిస్తున్నాం కలెక్టర్ హౌసింగ్ శ్రీమతి ప్రశాంతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గౌరవ మంత్రి వర్యులు, శాఖ సభ్యులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, సో ఇతర ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ కొట్టి బయటకు పంపించే ఆ ఇల్లు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది? మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. కాబట్టి బయటకు పోవంటే ఎవరు పోవాలా? కాబట్టి వాళ్ళు కూడా అంత సాహసం చేయరు. ఇంకా అలాగే ఈరోజు ఓటీఎస్ వచ్చింది. మరి ఇది ఎందుకు ఈ నవరత్నాలు ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అని ఎందుకు చెప్తా ఉన్నారంటే, ఎన్నో ఏళ్ళుగా మనం అదే ఇంట్లో ఉండబోతా ఉన్నాం, కానీ దాన్ని అమ్ముకునే హక్కు, ఒకవేళ మనం ఈ ఊరు వదిలి ఇంకెవరైనా ఊరు వెళ్ళిపోతున్నాము, దీన్ని అమ్ముకునే హక్కు ఉండదు. అలాగే ఒకవేళ అమ్మినా కానీ ఆ పాస్బుక్ను మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు, మీకు తగిన ధర రాదు. అంతేకాకుండా తరతరాలకి మీరు ఇచ్చే ఆస్తి లాగా కూడా అది ఉండదు. ఉంటే దానిలో ఉండాలి, లేదంటే మీరు వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఇప్పుడు అలా కాదు. దాని మీద సర్వ హక్కులు ఇచ్చి దాని మీద ఇప్పుడు మేము సొంతంగా ఇల్లు కొనుక్కున్నామంటే బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అదే పత్రాల మీద. కానీ అటువంటి పరిస్థితి మీకు లేదు. కాబట్టి మీకు అటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఈరోజు మీ ఇంటి మీద మీకు ఎంత ఉన్నా కానీ అప్పు, ఒకవేళ 50,000 ఉండనిండి, 10,000 కడితేనే వన్ టైం సెటిల్మెంట్, 10,000 కడితేనే మీకు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. పేదవాడి చిత్రకళ స్వప్నం సాకారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు తమ ఇళ్లపై సర్వ హక్కులు పొంది రిజిస్టర్ దస్తావేజు పొందుటకు ప్రభుత్వం కల్పిస్తున్న జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్ టైం సెటిల్మెంట్ పథకం కింద గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం పొంది ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు 1983 నుండి 2011 సంవత్సరం మధ్య కాలంలో లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ ఈ పథకం ద్వారా నామమాత్రం వైకమ్ను ప్రాంతాల వారీగా కట్టిన ఎడల జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధిదారులకు ఇంటిని ఉచితంగా వారి పేరు మీద కానీ వారసుల పేరు మీద కానీ గ్రామం మరియు వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తున్నాము. ఈ పథకంలో మునుపు అనగా 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఓటీఎస్ పథకం ప్రయోజనం ద్వారా వడ్డీని మాఫీ పొంది అసలు మొత్తం చెల్లించి 4,116 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు. అలాగే 2016 నుంచి 2019 మధ్య కాలంలో 6,853 మంది లబ్ధిదారులు ఓటీఎస్ స్కీమ్ లేనప్పుడు అసలు మరియు వడ్డీ మొత్తాన్ని చెల్లించినారు. కానీ వీరికి రిజిస్టర్ టైటిల్ ఇవ్వకుండా డిఫామ్ పట్టాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఈపై రెండు వర్గాల వారికి, నాన్ ఓనర్స్ వారికి కూడా 10 రూపాయలు చెల్లించినతో టైటిల్ రిజిస్టర్ చేసి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇస్తున్నాం. కావున లబ్ధిదారులు నిర్మించిన ఇంటి వివరాలు మరియు చెల్లించిన మొత్తం రద్దుల వివరాలతో వాళ్ళు సచివాలయంతో వస్తే వాళ్ళ పేరులో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. సంతోషంగా ఉంది. మా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వతహాగా పొదుపు గుణం కలిగినటువంటి మహిళలకు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసి మన మహిళలందరికీ కూడా ఎంతో ఊరటనిచ్చారు. మరి ఆయన తనయుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కోసం ఒకటి కాదు, 2 అడుగులు కాదు, ఎన్నో అడుగులు ముందుకేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు నవరత్నాల్లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి వాటిలో సగానికి పైగా ఈరోజు మహిళలకు లబ్ధి చేకూరేలాగా చేస్తున్నారు. అమ్మఒడి ద్వారా మన అకౌంట్లలోకి 15,000 రూపాయలు వేస్తున్నారు.
వైఎస్ఆర్ చేయూత ద్వారా 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా 18,500 రూపాయలు ఇస్తున్నారు. మరి జగనన్న విద్యా దీవెన ద్వారా, వసతి దీవెన ద్వారా, ఇలా అన్ని సంక్షేమ పథకాల ద్వారా కూడా కేవలం ఒకే ఒక్క బటన్ నొక్కి మన మహిళలు మన అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి డబ్బులు జమ అయ్యేలాగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. మరి ఎంతో మంది పేద మహిళలందరికీ కూడా దాదాపు 25 లక్షల మందికి కూడా ఇళ్ల పట్టాలు అందించి మహిళా పక్షపాతిగా పరిపాలన చేస్తున్నారు. మరి ఈరోజు సంపూర్ణ గృహ హక్కు అని అంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు, గత ముఖ్యమంత్రులు మనకి కేవలం ఇల్లు మాత్రమే ఇచ్చేవాళ్ళు. మనకు ఏదైనా ఆరోగ్యం బాగలేకపోతేనో, మన పిల్లల చదువు కోసమో, లేదంటే మన పిల్లల పెళ్ళిళ్ళ కోసమో ఆ ఇల్లు తాకట్టు పెట్టడానికి కానీ బ్యాంకులో కుదువు పెట్టడానికి కానీ ఏంటి కూడా తరమయ్యేది కాదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి జగనన్న ఓటీఎస్ సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్నారు మనకి. మనం 10,000 రూపాయలు ఇందాక మన ఎమ్మెల్యే అక్క చెప్పినట్టు మనకి ఎంత అయితే విలువ ఉంటుందో దాని ప్రకారము మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ ఇంటి మీద మనందరికి మనకి సర్వ హక్కులు వస్తాయి. ప్రభుత్వం ఇప్పుడు ఈ మనకి పేదలందరికీ కూడా ఏదో ఒక రకమైన మనందరికి కూడా ఆస్తి ఆస్తి కూడా ఏంటంటే పూర్తిగా హక్కు కలిగిన ఒక ఆస్తి ఏర్పాటు చేసి ఇవ్వాలి అనే ఉద్దేశంతో దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి మీరు చూసినట్లయితే ముందుగా మన జిల్లా సంగతి నేను చెప్తున్నాను మీ అందరికి. లాస్ట్ ఇయర్ ఈ టైం డిసెంబర్ టైంలో దాదాపు జిల్లాలో 120,000 మందికి వివిధ లేఅవుట్ లో పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా ఒక 70,000 మందికి జిల్లా అంతా కూడా పొజిషన్ సర్టిఫికెట్లు అంటే మీరు ఉన్న స్థలంకే మీకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ డిసెంబర్ నెలలో మనం దాదాపు 2 లక్షల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం బిగినింగ్ లో దాదాపు 130,000 మందికి పేదలందరికీ ఇల్లు ప్రోగ్రామ్ కింద ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం డిసెంబర్ చూసినట్లయితే ఈ జగనన్న సంపూర్ణ హక్కు పథకం కింద ఎవరైతే ముందు సంవత్సరాల్లో అంటే మీకు ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ మనకి 83వ సంవత్సరం నుంచి వివిధ మార్గాల్లో ఫేజెస్ లో చేసుకుంటూ వస్తున్నాము. ఈ పథకంని ప్రవేశపెట్టాము గౌరవ ముఖ్యమంత్రి గారు. సో ఈ ప్రవేశపెట్టడంతో మన జిల్లాలో కూడా ముందు అందరూ ఏమనుకున్నారంటే అనంతపురం అంటే కరూరు జిల్లా, చాలా మంది పేదలు ఉన్నారు, ఎవరు ముందుకు వస్తారు అనేది అనుకున్నారు. బట్ వాస్తవానికి మన జిల్లా రాష్ట్ర స్థాయిలోనే ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి పేమెంట్ చేశారు, ఎంత మనకి ఎంతమంది ఈ స్కీమ్ ని అవైల్ చేసుకున్నారని చూసినట్లయితే రాష్ట్ర స్థాయిలో మనము 2వ స్థానంలో ఉన్నాం. అంతమంది ఈ స్కీమ్ కి మీరందరూ కూడా దాన్ని ఆహ్వానించి అర్థం చేసుకొని ఇప్పటికే చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా మనకి రెగ్యులర్ గా గ్రీవెన్స్ లో కానీ ఎక్కడైనా తిరిగినప్పుడు కానీ చాలా మంది బెనిఫిషరీస్ కూడా స్కీమ్ గురించి మంచిగా తెలుసుకుంటూ మీకు కొంతమందికి ఇవాళ మీరు ఉండే ఇల్లు కానీ దీనికి కానీ డాక్యుమెంట్ అక్కర్లేదు అని అనుకుని ఉండొచ్చు. బట్ తర్వాత మనకు దాన్ని ఏమైనా తాకట్టు పెట్టుకోవాలన్నా ఏదో ఒక కార్యక్రమానికి కావాల్సి వచ్చినప్పుడు ఇది డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. ఇదే కాకుండా మనం లేదు ఇప్పుడు వదిలిన తర్వాత మేమే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఏదో ఒక రోజు మాకు తోచిన రోజు వచ్చి చేసుకుంటామని వెళ్ళినప్పటికీ మళ్ళీ మనకి ఇప్పుడు మాట్లాడిన మహిళలు కూడా చెప్పారు స్థలం విలువని బట్టి రిజిస్ట్రేషన్ వాళ్ళు యూజువల్లీ మనకి రేట్ అనేది వేస్తారు, స్టాంప్ డ్యూటీ కానీ రిజిస్ట్రేషన్ చార్జెస్ కానీ. ఇప్పుడు అవి కూడా ఈ క్రమంలో మనం అవి కూడా మినహాయించి ఇస్తున్నాం కాబట్టి దీనికంటే ఒక మంచి అవకాశం, పాత లోన్ పోతుంది మనకు పూర్తిగా, మనకి ఇప్పుడు వేరే ప్రైవేట్ వాళ్ళకి ఆ స్థలం ఎంత విలువ ఉంటుందో మనకు కూడా అంతే విలువతో స్థలం మనకు పూర్తి హక్కులతో వచ్చేస్తుంది. అవే కాకుండా మనం ముందైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి ఖర్చు పడతాయి, ఖర్చు కూడా ఇప్పుడు పడడం లేదు. రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, డాక్యుమెంట్స్ చేసుకోవాలి, అక్కడ మన టైం కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. మీరు సచివాలయంలోనే మీకు తహసీల్దారు గవర్నమెంట్ తరఫున తహసీల్దారు ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా రిజిస్టర్ చేసి ఇస్తున్నారు. ఈ వేదిక ద్వారా మన జిల్లా యంత్రాంగం తరఫున, జిల్లా ప్రజానీకం తరఫున గౌరవ ముఖ్యమంత్రి మనసున్నటువంటి మహారాజు మన అందరి గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి మహనీయుడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మరి ఏదైతే ఈరోజు
తన జన్మదినం మీ అందరికీ తెలుసు మామూలుగా అక్కయ్య జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం పుట్టినరోజు అయినా కానీ ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలందరి గుండెల్లో శాశ్వతంగా ఉండాలని ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మల ఆశీస్సులందరి తనకు ఉండాలని మరి మీ అందరికీ ఎంతో ఉపయోగకరమైనటువంటి గృహాక్కు పథకం మీరు ఏదైతే ఇప్పటివరకు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీకు శాశ్వతంగా హక్కు కల్పించే పత్రాలు చూసేవంటారు మేము కూడా ఎక్కడైనా వేరే జిల్లాలకు వెళ్తే ఏదైనా మమ్మల్ని అడిగితే మేము కరువు జిల్లాలో మా దగ్గర ఏముంది అన్న అంటాం మరి ఈరోజు కరువు జిల్లాలో కూడా పంటలు పండుతున్నాయి కరువు జిల్లాలో కూడా సకాలంలో వర్షాలు వస్తున్నాయి కరువు జిల్లాలో కూడా ఈరోజు చెరువులు నిండుతున్నాయి కరువు జిల్లాలో కూడా ఈరోజు ఉద్యానవన పంటలు పండుతున్నాయి వరి పండుతుంది మొక్కజొన్న పండుతుంది వేరుశనగ పండుతుంది మరి ఉద్యానవన పంటలు పండుతున్నాయి పండ్ల తోటలు ఏవి తీసుకున్నాయి ఈరోజు మరి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంది ముఖ్యంగా మరి సింగనమల నియోజకవర్గం తీసుకుంటే అరటి కానీ చీనీ కానీ ఈ పంటలన్నీ కూడా సస్యశ్యామలంగా మరి మంచి దిగుబడితో పండుతున్నాయి దీనికి అందరికీ కారణం ఎవరు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా పంటలు పండుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా చెరువులు నిండుతున్నాయి మరి అంతకుముందు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే వర్షాలు పడ్డాయా మన ప్రాంతంలో కరువుతో అల్లాడిపోయినాం పంటలు లేక పంటలు పండక రైతులు నష్టపోయి కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ప్రాంతాలకు మనం కూలీలుగా వలస వెళ్ళి అక్కడ బతకడం జీవించడం మీకు అందరికీ తెలిసిందే ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ కట్టుకుని ఆ ఇంటిని అనంతపురం జిల్లా మరి వెనుకబడిన ప్రాంతం మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా కొంచెం తక్కువగా ఉంటారని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఏవేవో అబద్ధాలు చెప్తున్నారు ఇందాక జగనన్న అన్ని విషయాలు కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇది మనకి ఇస్తున్నటువంటి ఏదైతే ఈ వన్ టైం సెటిల్మెంట్ కింద అంటే శాశ్వత జగనన్న శాశ్వత గృహాకు పథకం కింద ఇస్తున్నటువంటి ఈ రాజపత్రం ఏదైతే ఉందో ఇది చెల్లదని చెప్తున్నారు ఇది చట్టపరంగా చెల్లుతుందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను ఎందుకంటే చట్టంలో ఉన్నటువంటి ఏవైతే షరతులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద అక్క చెల్లెమ్మలకు శాశ్వతమైనటువంటి గృహాకు కల్పించాలనే ఒక ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పట్ల వారి సమస్యల పట్ల ఉన్నటువంటి అవగాహన చిత్తశుద్ధి ఆ సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఏదైతే ఈరోజు మీకు ఈ రాజపత్రం ఇస్తున్నారో ఇది పూర్తిగా ఆమోదయోగ్యమైనది చట్టబద్ధత కలిగింది దీన్ని మీరు బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవచ్చు అమ్ముకోవచ్చు మీ కొడుకులకో మనవళ్ళకో మనవరాళ్ళకో లేకపోతే అల్లుడికో ఎవరికైనా దానం రాసేయచ్చు విక్రయం చేయించు తనఖా పెట్టచ్చు అనే విషయాలు మీకు గుర్తు చేస్తూ మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాటిని నమ్మొద్దండి ఎందుకంటే వాళ్లకు మీకు శాశ్వతంగా గృహాకు వస్తే మీరు శాశ్వతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు జగనన్న వెంట నడుస్తారనే భయం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఉంది కాబట్టి ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు శ్రీమతి నజీముల్నీసా భర్త పేరు షఫి శ్రీమతి